హలో ఆల్, వెల్కమ్ టు నివీస్ జర్నీ. ఈ వీడియో వచ్చేసి 9 to 24 మంత్స్ బేబీస్కి స్నాక్ ఆప్షన్స్ గురించి అండి. ఎలాగ హెల్దీగా ఫుడ్ అనేది వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయొచ్చు అని మాకు డాక్టర్ సజెస్ట్ చేసింది. అలాగా నాకు తెలిసినకి వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను, మీకు కొంచెం యూజ్ అవుతుంది అనేసి. మా పాపకి మేము ఎలాంటి ఫుడ్ ఇస్తాము, తను ఏం తింటుంది స్నాక్స్ టైంలో అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్స్ అనేది ఇవ్వాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్, అలాగే ఈజీగా వాళ్ళకి డైజెస్ట్ అయ్యేలా ఉండాలి. అలాగ సేమ్, ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, మాకు డాక్టర్ సజెస్ట్ చేసింది ఇది కంప్లీట్గా, మనం డైలీ వాళ్ళకి సేమ్ ఫుడ్ అనేది అస్సలు ఇవ్వకూడదండి. సేమ్ ఫుడ్ అంటే ఇప్పుడు డైలీ ఇడ్లీ పెట్టడం, లేదంటే డైలీ బనానా పెట్టడం, అలా చేస్తాను కదా మామూలుగా, నార్మల్గా వాళ్ళు అవే తింటారు, అలా చేయకండి. అలా చేయొద్దని మాకు డాక్టర్ సజెస్ట్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి అంత అన్ని న్యూట్రియంట్స్ అనేవి అందవు. అలాగా వచ్చేసి సేమ్ ఫుడ్ తినడం వల్ల మ్యూకస్ అనేది కూడా ఫామ్ అవుతుంది, దగ్గు జలుబులు ఎక్కువ వచ్చే దాని ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్పారు. ఇంకా వచ్చేసి డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, ఇప్పుడు 7 డేస్ ఉంది వీక్, 7 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెట్టాలి, లేదంటే వేరే వేరే ఫుడ్ డైలీ చేంజ్ చేస్తూ ఉండాలి అనేది సజెషన్. అది నేను చేస్తున్నాను కానీ అందరికీ కుదురుతుంది చేయాలని ఏం కాదండి, ఎవరు బిజీ వాళ్ళది. అది కాక పిల్లలు కొన్ని తింటారు, కొన్ని తినరు, ఇంకా తిననప్పుడు ఏం చేయలేం కదండి. అలానే సో కంపారిజేషన్ మాత్రం ఉండకూడదు. సో వాళ్ళు ఏది తింటే అది పెట్టండి, లేదు వీలైనంత వరకు డిఫరెంట్ ఫుడ్ అనేది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం అనేది చేస్తే బాగుంటుంది కుదిరినప్పుడు వీలైతే. ఇక్కడ వచ్చేసి మా పాప ఏం తింటుంది, డైలీ ఒక్కొక్కటి పెడతామండి. అంటే ఈరోజు బనానా తింటే రేపు సపోటా, లేదంటే యాపిల్, లేదంటే ఇంకేదన్నా ఎగ్ ఒకరోజు డైలీ ఎగ్ కూడా ఇవ్వచ్చు అని చెప్పారు. కానీ డైలీ ఇవ్వకపోయినా డే బైడే, అంటే మా పాపకి మేము ఏం ఫుడ్ ఇస్తామనేది ఇక్కడ ఈ వీడియో క్లిప్స్లో మీకు తెలుస్తుందండి. నేమ్స్ కూడా కింద సబ్ టైటిల్లో రాశాను, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు అంటే వెతుక్కోకుండా ఒక ఆప్షన్స్ అనేవి దొరుకుతాయి. నేను ఇంకా కొంచెం మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి చెప్తాను, ఎలా తీసుకుంటే బెటర్ అనేది. ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకోండి, అన్ని రకాల ఫ్రూట్స్ తినరు కదా పిల్లలు, వాళ్ళు నచ్చేవి వాళ్ళు తినగలిగినవి తీసుకోండి. ఒక 2-3 ఆప్షన్స్ అయినా తినగలుగుతారు కదా, ఆ 3 తీసుకోండి. ఆ 3 డేస్కి పెట్టచ్చు. నెక్స్ట్ ఎగ్లో 2-3 ఐటమ్స్ చేసుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్ ఒకరోజు, నెక్స్ట్ ఎగ్ స్క్రాంబుల్డ్ లైట్గా ఘీ వేసేసి ఫ్రై చేస్తాం కదా, అది ఒకరోజు పెట్టచ్చు. మళ్ళీ పాలకూర ఎగ్ ఫ్రై చేసి పెట్టచ్చు. అలా 3 ఆప్షన్స్ ఏదో ఒకటి వాళ్ళు తినగలిగిన వాటిల్లో మనం ఎంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఒక 3 డేస్, ఎగ్లో 3 టైప్స్ వచ్చింది కదా, మళ్ళీ స్వీట్ దోశల్లాగా చేస్తారు కదా ప్యాన్ కేక్స్, ఓట్స్తో కానీ వీట్ ఫ్లోర్తో అంటే గోధుమ పిండితో కానీ స్వీట్ దోశల్లాగా చేసి ఇవ్వచ్చు. అలాగా మళ్ళీ బాయిల్డ్ పొటాటో ఉంటుంది కదా, పొటాటోని ఫ్రై చేసి బాయిల్ చేసి వాటిని లైట్గా నెయ్యి వేసి ఫ్రై చేసి ఇవ్వచ్చు, అదొక ఆప్షన్. క్యారెట్ ప్యూరీ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మంచిది, వాళ్ళకి చాలా హెల్దీ, బలం అంటే వెయిట్ పెరగడానికి కూడా యూజ్ అవుతుంది, స్వీట్ పొటాటో అనేది వాళ్ళు ఇష్టంగా తినగలిగిన వాళ్ళకి పెట్టచ్చు. స్వీట్ పొటాటో బాయిల్ చేసేసి అంటే సాఫ్ట్గా మ్యాష్ చేసేసి అది కూడా పెట్టచ్చు, లేదంటే కొంచెం బెల్లం యాడ్ చేసి నెయ్యి యాడ్ చేసేసి తినిపించచ్చు, ఇదొక ఆప్షన్. ఇలా ఇవే 7 టైప్స్ కంటే ఇంకా ఎక్కువే ఆప్షన్స్ ఉన్నాయి కదండి. ఫ్రూట్స్ అన్నీ తింటే ఫ్రూట్స్లోనే డైలీ ఒక్కొక్క ఫ్రూట్ ఇవ్వచ్చు, అది ఇంకా చాలా బెటరు వాళ్ళకి కాన్స్టిపేషన్ అవ్వకుండా, మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి కానీ, డీహైడ్రేటెడ్గా ఉండడానికి అన్నిటికీ పనికొస్తుంది, చాలా హెల్దీ కదా. ఇప్పుడే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఏదైనా సపోటా, పపాయ, బనానా, యాపిల్, జ్యూసెస్ లాగా దానిమ్మ, ఆరెంజ్ ఇవన్నీ ఇవ్వచ్చు, లేదంటే స్వీట్ పొటాటో, పొటాటో క్యారెట్ ప్యూరీ ఇవన్నీ ఇవ్వచ్చు, ఎగ్ ఇవ్వచ్చు, బాయిల్డ్ ఎగ్, ఎగ్ ఫ్రై, పాలక్ ఎగ్ ఫ్రై ఇలా ఆప్షన్స్ మనమే క్రియేట్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు డిఫరెంట్ ఫుడ్ అనేది మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఏమేమి తింటారు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సేమ్ పెడితే మనకు తెలియదు కదండి. సో ఇలా వేరే ఫుడ్స్ అనేవి డైలీ చేంజ్ చేస్తూ ఇస్తే వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది, వాళ్ళకి అన్ని న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి. అలాగే సేమ్ ఒకటి ఫుడ్ ఇస్తుంటే వాళ్ళు కొద్ది రోజులు తింటారు అదే ఫుడ్, కొంచెం పెద్ద అయ్యాక కానీ కొద్ది రోజుల తర్వాత కానీ వాళ్ళు అప్పుడు తిన్న మానేస్తారు. అప్పుడు మనం ఇంకా నెక్స్ట్ వేరే కొత్తవి పెట్టినా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో ముందు నుంచి డిఫరెంట్ ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం జంక్ ఫుడ్ బయట ఫుడ్ కానీ బిస్కెట్స్ అవి కొంత మరి ఎక్కువ ఇస్తూ ఉంటారు, అలా ఇవ్వద్దు, వాటి వల్ల కాన్స్టిపేషన్ అవుతుంది, మోషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి, వాళ్ళకి కడుపులో మందం చేస్తుంది అంటారు కదా, అలా అవుతుంది. సో ప్రిఫర్ హెల్దీ ఫుడ్స్ టు యువర్ బేబీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇది కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నివీష్ జర్నీ. బై బాయ్.